హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లిల్లీ జస్మిన్ ఛానల్. ఈవేళ రెసిపీ కందనం కాయలండి. చికెన్ కన్నా ఎక్కువగా ఫేవర్ చేసే డిష్ ఇది. కానీ చాలామందికి దీన్ని ఎలా చేసుకోవాలంటే తెలియదండి. కరెక్ట్గా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కన్నా దీన్ని ఎక్కువగా ఇష్టపడతారండి. దీన్ని ఎలా చేసుకోవాలంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా నేను 1 కిలో కందనం కాయలు తీసుకున్నానండి. ఇట్లా బాగా క్లీన్ చేసి బాగా కడిగి పెట్టుకోవాలి. చాలా బాగా కడుక్కోవాలండి వీటిని. 4-5 సార్లు బాగా కడిగిన తర్వాత ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను నేను. బాగా కడుక్కోవాలండి. తర్వాత 1/4 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ అండి. తర్వాత మళ్ళీ వేసుకుంటాం ఇవన్నీ. పసుపు అయితే ఇప్పుడే వేసుకోండి. సరిపడంత పసుపు, 1/4 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ స్పూన్ పెట్టి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పసుపు, కారం, సాల్ట్ వేసుకున్నాము. 10-20 నిమిషాలు పక్కన పెట్టుకొని నేను బాండి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. సో తర్వాత కొంచెం మసాలాలండి, చెక్క, లవంగ, యాలిక, ఇట్లా ఒక కొద్దిగా లైట్గా వేసుకుంటున్నానండి నేను. కొంచెం చెక్క, లవంగ, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. లైట్గా చెక్క, లవంగ అయినా పర్వాలేదు, లేదా అనసపు వేసుకున్నాను ఒకటి, అదైనా పర్లేదు. లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ అండి, పెద్దవి తీసి కట్ చేసుకున్నాను సన్నగా, అవి కూడా నేను వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి, అవి కూడా నేను కట్ చేసి వేసుకున్నానండి. సో ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొద్దిగా కరివేపాకు, 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అది కూడా ఫ్రై అవ్వాలి. మనం వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కందనకాయలు, అవి కూడా నేను వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టకుండా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా. తర్వాత ఒక చిన్న టమాటా, 1 టమాటా నేను కట్ చేసి వేసుకున్నానండి. చిన్నవి 1 లేదా 2 టమాటాలు చిన్నవి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టుకోండి. టమాటాలు అంతా బాగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూసారా, టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. సో ఇప్పుడు 1 స్పూన్ కారం అండి. ఫస్ట్ మనం కొద్దిగా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ½ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఒకసారి 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి 2 గ్లాసుల నీళ్ళు పోసి. చూసారా నేను ఎంత వాటర్ వేసుకున్నానో. ఇది బాగా కలిపి ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఇంకే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టి నీళ్ళన్నీ ఇంకే వరకు మనం ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి, మూత తీసి. ఇంకా వాటర్ ఉందండి, ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి, డ్రైగా అయిపోవాలండి. అప్పటి వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. బాగా కలుపుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ దీన్ని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా మనం దీన్ని ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నానండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారా చాలా దగ్గరికి అయిపోయింది కదా. ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఈ విధంగానే మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి.
मैं वेक वाटर तिंक चूसरा ड्रई एटो आधा ड्रई अर मैं फ्राई चवाली चला बाग उ कंदरकायू इप्ड उप कम सरपो ले चूसको सरपते वेको कम सरपते कुछ मल्ल ब्लैक पेपर पौडर वेसे करेक्ट सरपेदी सो लास्ट को कोमीर ऐडकोस कल मन सर्विंग बउलकोचे चूसरा एंत बो चिकेन कीन इष्टपड़ता नॉनवेज फ्रीलते कनकस ट्रई ची चला कुदरतनी क्रई चे सो इन मन दी सर्विंग बउलकोची कच्चे ट्रई ची फ्रेंड्स कुदरी कमेंटी माँ वीडियो कच्चे लाइक चेक षेर चेक मैं झानल सब्सक्रैबी बेल्लैकमे टैपी बाय बाय फ्रेंड्स।